శుభం బియాతు శ్రీ గురు బియా నమః. మేషరాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే మేషరాశిలో శుక్రుడు రవి యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయ స్థానంలో బుధుడు రాహు, తృతీయ స్థానంలో కుజుడు, అలాగే మనం చూస్తుంటే అష్టంలో కేతు, భాగ్యస్థానంలో ఎవరు లేరు, రాజ్యంలో చూస్తే శని, లాభస్థానంలో గురుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో మేషరాశి వారికి లగ్నంలో ఉన్న రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ యాక్టివిటీస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, పబ్లిక్ సెక్టర్లో కానీ, ప్రైవేట్ సెక్టర్లో కానీ, బ్యాంకింగ్ సెక్టర్లో కానీ కొంత ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలనుకున్నా, ఇంక్రీమెంట్స్ చేసుకోవాలన్నా, తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవడానికి పూర్తిగా అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ రవి ఉన్నంతకాలం ఉచ్చస్థితిలో ఉన్నకాలం ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ వ్యవహారాలన్నిటి కూడాను కొంతవరకు ఒక స్ట్రీమ్ లైన్ రావడానికి అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. అలాగే సెకండ్ హౌస్ అంటే బుధుడు అనేవాడు ద్వితీయ స్థానంలోని రాహువుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంతవరకు బుధ రాహువులు కలియడం అనేది ఓ రకంగా చెప్పాలి కొంచెం మందస్థితి అయినప్పటికీ ఆలోచన ప్లానింగ్ డిజైనింగ్ ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం డెఫినెట్గా ఒక సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది. అలాగే తృతీయంలో ఉన్న కుజుడి యొక్క ప్రభావం అనేది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్, ఎంత ధైర్య సాహస లక్ష్మి అన్నట్టు అడుగులు వేయగలిగితే 15 రోజుల్లోని అందులోని భూమికి సంబంధించిన వ్యాపారం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపార వ్యవహారాలు ఏం చేయాలనుకున్నా దాని ఒక అధికమైన బలాన్ని ఇస్తూ ముందు తీసుకురావడానికి అవకాశం కనబడుతుంది. అష్టంలో ఉన్న కేతు యొక్క ప్రభావంలో కొంచెం హెల్త్ ఇష్యూస్లో చిన్న చిన్న చిరాకులు కనబడినప్పటికీ కూడా రాజ్యంలో ఉన్న శని ఎస్టాబ్లిష్మెంట్ చాలా బాగా చేస్తాడు. లాభంలో ఉన్న గురుడు డెఫినెట్గా ఒక మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడనమాట. ఇక లగ్నంలో రవి యొక్క ప్రభావం వల్ల తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ కోపతాపాలు తగ్గించుకుంటూ ప్లానింగ్ ప్రాపర్గా చేసుకోగలిగితే అందుకే ఏ ఫీల్డ్ అయినప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ, కోచింగ్ సెంటర్స్ కానీ, రైతాంగం సంబంధించిన పనులు కానీ, లేకపోతే అగ్రిక్ కానీ, అగ్రికల్చర్ సంబంధించిన ఆర్గానిక్ కానీ, అలాగే ఏ రంగానికి సంబంధించిన వ్యాపార వ్యవహారం అయినప్పటికీ కూడా చక్కగా కోపాన్ని అధిగమించి మనం కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఏ పనైనాను సక్సెస్ అనేది కనబడుతున్నాయి. అక్కడ రవి ఉన్నంతకాలం ఏంటంటే సక్సెస్ ఇస్తాడు, దాంతోపాటు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుని బర్న్ కూడా చేస్తాడు అనమాట. సో విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నంలో కానీ, అలాగే మనకు పీజీ అంటారు, తర్వాత ఎంఎస్ చేయడానికి వెళ్తారంట, తర్వాత పర్మనెంట్ రెసిడెన్స్ కోసం కెనడా, ఆస్ట్రేలియా వెళ్ళేవాడు ఉంటారు, వీళ్ళు చేసే ప్రయత్నాల్లో కూడా కొంచెం ప్లానింగ్ ప్రాపర్గా చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే సక్సెస్ కనబడుతుంది. ఇక్కడ ఉన్న అష్టంలో ఉన్న కేతు యొక్క ప్రభావం ఒక్కసారి మెడికల్ చెకప్ చేసుకోండి, చేసుకోవడం వల్ల కొంతవరకు దోషం ఉంది ఏమి మాత్రం ఉన్నా అది కూడా బయటపడడానికి అవకాశం ఉంది, దాంతో ట్రీట్మెంట్ చేయకపోతే బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ గురుబలాన్ని పెంచుకోవడం ప్రయత్నించగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.